డౌట్. అయితే దేవుడు అంటున్నాడు, డోంట్ లెట్ అన్బిలీఫ్, అవిశ్వాసము మీలోకి రాకుండా జాగ్రత్త పడండి. అయితే మొదటిగా ఏంటిదంటే, ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు డోంట్ ట్రై టు కమ్ అవుట్ ఆన్ యువర్ ఓన్. మీ సొంతంగా మీరు బయటికి దీని నుండి రావాలంటే కుదరదు. మనం అనుకుంటాం మన శక్తితో మన బలంతో చేస్తాంలే, నేను వచ్చేస్తాలే, ఈ డిస్కరేజ్మెంట్ని ఎదిరించేస్తానులే, ఈ నిరాశని జయిస్తానులే, ఈ నిస్పృహ నుండి నేను బయటకు వచ్చేస్తాను, ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్ అంటున్నారేమో కానీ దేవుడు అంటున్నారు అది మీ శక్తి కాదు, మీ బలము కాదు. ఎందుకంటే మనం పోరాడేది మనుషులతోటి కాదు, మన భావోద్వేగాలతోటి మాత్రమే కాదు, కానీ మనకి విరుద్ధంగా పోరాడే దురాత్మ, ఇది దురాత్మ కాబట్టి ఆత్మని ఆత్మ ద్వారానే పోరాడాలి. నమ్ముతారండి? దురాత్మని పరిశుద్ధాత్మ ద్వారానే పోరాడాలి. మీ శక్తి వల్ల కాదు, మీ బలం వల్ల కాదు. నాకు నాలో క్రీస్తున్నాడు కాబట్టి నేను సమస్తం చేయగలుగుతాను అంటారు, కానీ ఆ క్రీస్తుని తీసేసి నేను సమస్తం చేయగలుగుతాను అంటారు. క్రీస్తు లేకుండా మనము ఆ క్రీస్తుకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. డోంట్ ట్రై టు ఫైట్ దిస్ బ్యాటిల్ ఆన్ యువర్ ఓన్. ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ దిస్, ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ డిస్కరేజ్మెంట్, ఒకవేళ ఈ దురాత్మ మిమ్మల్ని వెంటాడుతుంది, వెంబడిస్తుందంటే మేక్ ఇట్ అ పాయింట్, ఫస్ట్ ఐ హ్యావ్ టు గో టు గాడ్. మొదటిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, మొదటిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏ ఫోన్ కాదు, ఏ మనుషుడు కాదు. వెంటనే మనకి బాధ కలిగితే, మనకు వేదన కలిగితే ఎవరితో మాట్లాడాలా, ఎవరితో పంచుకోవాలి? ఈ కాలంలో అయితే మరి ముఖ్యంగా నేను వాళ్ళకి వాట్సాప్ కాల్ చేస్తాను, వీరికి కాల్ చేస్తాను, వారికి ఆ దైవజనులకి కాల్ చేస్తాను. వీళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితేనే నాకు నెమ్మదిగా ఉంటుంది. ఏ దైవజనుడు మనకి సమాధానం ఇవ్వలేడండి. మొదటిగా దేవుణ్ణి వెతకండి, మొదటిగా దేవుని వెంబడించండి. కొత్త రకం మనుషులు, దైవజనులు కలవలేదంటే, దైవజనులు మాట్లాడలేదంటే ఇంకా దేవుడు వద్దు, దైవజనులు వద్దు, ఈ క్రైస్తవమే వ్యర్థమని మొత్తం తిరగబడి, అసలు ఎవరు చెప్పారు? దేవుడు అంటున్నాడు నన్ను వెతుకు, నాకు కాల్ ఆన్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ అన్నాడు. నాకు మొరపెట్టుడి, ఇదిగో మీ దగ్గర ఉన్న దైవజనులకి మొరపెట్టండి అన్నాడు అండి దేవుడు. ఆయన వాక్యంలో యిర్మీయా గ్రంథం 33:3 ఉంటుంది, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానంటే. మొదటిగా మనకు కష్టం వస్తే, మొదటిగా మనకు నిస్పృహ వస్తే వెంటనే పరిగెత్తుతాం ఎక్కడ తెలుసా? ఫోన్కి, ఫోన్కో, లేకపోతే ఏ చర్చ్కో, ఏ మందిరానికో. మందిరంకి వచ్చి మీరు సాష్టాంగపడి ఆయన సన్నిధిలో మొరపెడితే అంతకంటే మించిన భాగ్యం లేదు. ఏ మనుషుడిని కలవకుండా మొదటిగా ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్న తర్వాత ఆయనే ప్రేరేపించి దైవజనుల ద్వారాను వాక్యం ద్వారాను ఏదో రీతి మనతో మాట్లాడతాడు. డోంట్ గో టు ద ఫోన్, గో టు ద థ్రోన్ అన్నారు ఒకరు. ఏంటండి, ఫోన్ దగ్గరికి కాదు, సింహాసనం దగ్గరికి రా. సింహాసనం ఆయన సింహాసనం. ద స్పిరిట్ ఇస్ స్ట్రాంగ్, కాలింగ్ ఆన్ పీపుల్, కాలింగ్ హెల్పింగ్, డిపెండింగ్ ఆన్ పీపుల్ విల్ నాట్ హెల్ప్.